ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని వాక్యము, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:4. హీ కంఫర్ట్స్ అస్ ఇన్ ఆల్ అవర్ ట్రబుల్స్. 2 కొరింథియన్స్ 1:4. ఈరోజు నిమిత్తము దేవుడు మనకు అనుగ్రహించిన ఆదరణ వాక్యమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనల్ని కాపాడుతున్న మన తండ్రి మనకు ఆదరణ అనుగ్రహించేవాడు. కష్టాలలో శ్రమలలో మనమున్నప్పుడు మనల్ని త్రోసివేయక మనకి ధైర్యమునిచ్చి మనలో ఉన్న భయాన్ని పోగొట్టి మనల్ని ముందుకు నడిపించేవాడు అని ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా మనకు సుస్పష్టంగా తెలియపరుస్తున్నాడు. భక్తుడు అంటున్నాడు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆదరించెదవు అని. ఈ మాటలు పలుకుతున్న దావీదు ఉద్దేశం ఏమిటంటే, దేవా, శ్రమలో ఉండి నీ వద్దకు వచ్చినప్పుడు, కష్టాల్లో ఉండి నిన్ను ఆశ్రయించినప్పుడు నీవు మమ్మల్ని త్రోసివేయవు, నీవు మమ్మల్ని భయపెట్టవు, నీవు మమ్మల్ని ఆదరించి ధైర్యము చెప్తావు. ఈరోజు ఈ యొక్క మాటలను వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఎన్నో శ్రమలతో ఎన్నో ఇబ్బందులతో ఉండి మీరు దేవుని చెంతకు చేరితే ఆయనే మిమ్మల్ని ఆదరిస్తాడు. అసలు ఆదరించడం అంటే ఏమిటో తెలుసా? మనము కష్టాలలో దుఃఖముతో ఉన్నప్పుడు మనలో భయానికి బదులు ధైర్యము నింపడం, అపోహలను తొలగించి నిజాలు వివరించడం, మీకేమి కాదు నేనున్నాను అనే మాటలు చెప్పడం. మరి ఇటువంటి ఆదరణ చూపగలిగేది కేవలం దేవుడు మాత్రమే, దేవుని బిడ్డలు మాత్రమే. ఈ యొక్క వాక్యములో అపోస్తుడైన పౌలు అంటున్నాడు, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణ ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. అనగా ఈ వాక్యము యొక్క అర్థం ఏమిటంటే, మేము శ్రమలలో భయముతో ఉన్నప్పుడు ఆయన్ని ఆశ్రయించినప్పుడు దేవుడు ఏ ప్రేమనైతే మాకు చూపాడో, ఎటువంటి ఆదరణ ఇచ్చి మమ్మల్ని ధైర్యపరిచాడో అటువంటి ఆదరణనే నేను ఇతరులకు చూపుతున్నాను అని. ఇప్పుడున్న ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మనల్ని ఆదరించేవారు, మనకు ధైర్యం చెప్పేవారు చాలా అవసరం. చిన్న జ్వరం వచ్చినా జలుబు చేసినా భయపడకుండా దేవునికి ప్రార్థించుకోవాలి. మనకు ధైర్యము చెప్పే దేవుని బిడ్డలతో మాట్లాడాలి, దేవుని వాక్యము చదువుకోవాలి. ఎందుకంటే ఆయన వాక్యము, ఆయన మాటలు మనకి బాధలలో నెమ్మది కలగజేస్తాయి. యోబు సమస్తమును పోగొట్టుకొని చివరకు రోగములతో దుఃఖిస్తున్నప్పుడు తన స్నేహితులు వచ్చి యోబును మాటల ద్వారా ఆదరించాల్సింది పోయి బాధను కలిగించే మాటలు మాట్లాడారు. నీవు అలా చెయ్యకుండా ఉండాల్సింది, నీవు ఇలా చేస్తే నీకు మంచి జరిగేదేమో, నీవు ఏదో ఒక అపరాధము చేశావు కాబట్టే నీకు ఈ శిక్ష వచ్చింది అని మాటలతో యోబును ఇంకా బాధ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు యోబు అంటున్నాడు, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్న జనులు, దేవుణ్ణి ఎరగని వారు మనల్ని ఆదరించడానికి బదులు బాధించడానికే ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. తప్పు చేసిన వాడు అది తప్పు అని తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతుంటే, నీవు ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది అని అనుక్షణము ఆ తప్పును జ్ఞాపకం చేస్తూ ఆ వ్యక్తిని ఇంకా దుఃఖపరుస్తారు. కానీ మనము సేవిస్తున్న దేవుడు గతాన్ని మన్నించి మనలో ధైర్యము నింపుతున్నాడు. ఇప్పటి వరకు చేసినది మరిచి ఇక మీదట అలా చెయ్యకు అని మనల్ని ఓదారుస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో ఎంతోమంది ఆదరణను కోల్పోయి బ్రతుకుచున్నవారున్నారు. ఎందుకు జీవిస్తున్నామో, ఎవరి కొరకు జీవిస్తున్నామో తెలియక ఈ జీవితాన్ని జీవించాలో లేక ముగించాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నవారున్నారు.
భర్త ఆదరణ లేక, భార్య ఆదరణ లేక, పిల్లల ఆదరణ లేక, తల్లిదండ్రుల ఆదరణ లేక ఈ రోజున నీ ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు, మిమ్మల్ని ఆదరించువాడను, మిమ్మల్ని ఓదార్చువాడను, మీ కన్నీటిని తుడుచువాడను, మీలో ధైర్యమును నింపువాడును నేనున్నాను అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ ఆదరణ మాటలు లేక ఎప్పుడు నిన్ను నిందించే, నిన్ను అవమానించి, నిన్ను అపహసించే వారి మధ్యలో నీ ఉండి దుఃఖిస్తున్నావేమో, అనుక్షణము భయముతో, దిగులుతో, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నావేమో, నీ శ్రమలలో, నీ యొక్క కష్టకాలములో నిన్ను ఆదుకొని ఆదరించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయనని నమ్ముకొని ఆయనకు సమస్య చెప్పుకున్న వారిని ఏ రోజు కూడా అనాథలుగా విడవనని వాక్యము ద్వారా సెలవిస్తున్న దేవుణ్ణి ఈరోజు నీవు ఆశ్రయించు వ్యక్తిగా ఉన్నట్లయితే, ఆయన మాటలు వింటూ లేఖనములు ధ్యానిస్తే నీవు తప్పక ధైర్యమును పొందుకుంటావు. నీ హృదయములో బరువంతా పోయి శాంతి సమాధానాలతో నీ మనసు ఉంటుంది. ఎటువంటి పరిస్థితిలోనైనా భయపడక ముందుకు సాగగలుగుతావు. ఈ వాక్య భాగము దేవుడు దీవించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా దేవ, సర్వమును మీ యొక్క నోటి మాట ద్వారా కలగజేసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే లెక్కించలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, మేము నమ్ముకున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు, మమ్మల్ని కాచి కాపాడుతున్న మా తండ్రి, మాకు ఆదరణను అనుగ్రహించువాడని, కష్టాలలో శ్రమలలో మేమున్నప్పుడు మమ్మల్ని త్రోసివేయక మాకు ధైర్యమునిచ్చే దేవుడవని, మాలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి మమ్మల్ని ముందుకు నడిపే దేవుడవని ఈ యొక్క వాక్యము ద్వారా మాతో తండ్రి మీరు మాట్లాడి మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఎటువంటి ఆదరణ లేక వారు ఉన్నారో ప్రభువ, ఆదరణ వారికి దయచేయండి. వారి కుటుంబాలలో తండ్రి శాంతి సమాధానాలు నింపమని వేడుకుంటున్నాం ప్రభువ. అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో కృంగిపోయిన బిడ్డలను లేవనెత్తండి. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యను కొట్టివేయండి ప్రభువ. అయా, వారి గృహములో సంతోషాన్ని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రభువ, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను మీరు తండ్రి అయా తాకండి తండ్రి. అయా బీపీ, షుగరు, అలాగే ప్రభువ క్యాన్సర్ తండ్రి, బ్రెయిన్ ట్యూమర్, అయా చెప్పుకోలేనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ప్రభా. అయా బిడ్డలను మీరు స్వస్థపరచండి తండ్రి. అయా తండ్రి, అయా స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు ప్రభా. ఆ బిడ్డలపై తండ్రి కనికరించండి, కృప చూపించండి తండ్రి. సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభా. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. మీ యొక్క మహిమను వారికి కనబరచండి, మీ సాక్షిగా నిలవబెట్టుకోండి ప్రభా. అదేవిధంగా ప్రభా, జాబు లేని బిడ్డలకు తండ్రి జాబును అనుగ్రహించండి ప్రభా. అయా వారు చేస్తున్న ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరచమని, అయా తండ్రి మీ సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి. అయా కుటుంబంలో శాంతి సమాధానాలు లేక ఉన్నవారు ఉన్నారయ్యా, అయా కుటుంబంలో శాంతి సమాధానాలను అనుగ్రహించండి ప్రభా. భార్యాభర్తల మధ్య విభేదాలను తీసివేయండి ప్రభా. అన్యోన్య దాంపత్యము వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా కరోనాతో బాధపడుతున్న బిడ్డలను తండ్రి మీరు తాకండి నాయన. అయా తండ్రి, వారున్న పరిస్థితుల్లో నుండి అయా వారు మొరపెడుతున్న మొరను మీరు ఆలకించండి ప్రభా. భయాందోళనలో బిడ్డలు ఉన్నారు ప్రభా. అయా మా దేశాన్ని, మా రాష్ట్రాలను తండ్రి అయా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారికి సమాధానమును మీరు దయచేయండి ప్రభా. స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. మీ సాక్షులుగా వారిని నిలవబెట్టండి తండ్రి. మీ యొక్క మహిమను వారికి కనబరచండి తండ్రి. అయా తండ్రి, దూరదేశంలో ఉంటూ ప్రభా అయా ఎందరైతే మీకు మొరపెట్టుచున్నారో తండ్రి, అయా వారి యొక్క మొరను మీరు ఆలకించండి ప్రభా. వారికి మీరు తోడుగా ఉండండి. వారు చేసే ప్రార్థన వైపు తండ్రి మీ చెవియొగ్గి వింటారు కదా తండ్రి. అయా వారికి సమాధానమును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అయా చిన్న బిడ్డలను, యవనస్తులను, ముసలి వాళ్ళను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో, మీ కాపుదలలో ఆ బిడ్డలకు భద్రతను అనుగ్రహించండి ప్రభా. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీరు విన్నారని, వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడుదలను అనుగ్రహిస్తారని ప్రేమగల యేసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ మా యొక్క ఆదరణ వాక్యము తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను
బహుగా దీవించునుగాక. దేవుని కృపా క్షేమము సమృద్ధి మీకు దయచేయునుగాక. ఈ వాక్యము మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ యొక్క వాక్యము ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే అనేకులకు, మీతోటి బంధువులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.